సార్, ఇది ఇది పర్సనల్ క్వశ్చన్ సార్. సో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సో పేరు చెప్పను, బట్ 27-28 ఏజ్ ఉంటుంది. సో అంటే వాడు ఆలోచనలు ఒక్కొక్కసారి వింటే కొంచెం రూల్ సార్, రూల్ వాడు ఆలోచనలు ఒక్కొక్కసారి వింటే కొంచెం భయంగా ఉంటుంది సార్. అంటే సడన్గా అరే ఈ కత్తి పెట్టి నేను పొడి చేస్తే ఎలా ఉంటుంది, సో ఒకసారి గట్టిగా పర్రా పర్రా కోసేస్తే ఎలా ఉంటుంది. సో అదనే కాదు, ఇప్పుడు వాడు ఇక్కడ లేకపోతే మన ఇద్దరం వాడి గురించి ఏం మాట్లాడుకుంటున్నాము అని వాడికి తెలుసుకోవాలన్న ఒక చిన్న ఏదో సార్ ఏంటి, అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కరెక్టేనా, తర్వాత తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయంట? చూడండి, రెండు ఇలా ఆలోచించేటటువంటి వాళ్ళు రెండు కేటగిరీస్లో ఉంటారండి. కొంతమందికి ఏంటంటే వాళ్ళు వద్దనుకున్నా కూడా పదే పదే క్రూరమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో వచ్చి కూర్చుంటూ ఉంటాయి, క్రూరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కొంతమందికి అసభ్యకరం. అంటే ఇది ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్ వేరే వేరే సినిమాలు, అంటే ఎక్కువగా వాడు ఒక సిఐడి లేకపోతే ఒక థ్రిల్లర్ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాడు సార్, అలాంటి ప్రభావం కూడా ఏమైనా ఉందంటారా? సో యూజువల్గా ఏంటంటేనండి, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయికి ఈ ఆలోచన శైలి అనేది ఇప్పటిది కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా రెండు కేటగిరీస్, ఒకరికి ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచనలు పదే పదే వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇష్టం ఉండదు ఆలోచనలు, ఎంత నిలవరించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆలోచనలు దూసుకుని వస్తూ ఉంటాయి, అది ఒక కేటగిరీ. ఇలా కేవలం ఆలోచనలు ఒకటే దూసుకుని వస్తున్నాయి కానీ వాళ్ళకి అలా ఆలోచించడం అనేది ఇష్టం లేదు అనేటటువంటిది ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది, దాన్ని ఓసిడి అంటారు. అటువంటి వాళ్ళు ససేమిరా వెళ్ళి ఆ తప్పు చేయరు. రెండో కేటగిరీ ఏంటంటే కావాలని అలాంటి ఆలోచనలను ప్రేరేపించుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఆనందం, అదొక సంతోషం, అదొక సంతృప్తి. ఇలాంటి ఆలోచన వస్తాయి కనుక నిజంగా అందులో ఉండిపోయి అది దాన్ని వర్ణించుకుంటూ ఏదైతే సినిమాలో ఒక హీరో చేసేటటువంటి పని వాళ్ళకు వాళ్ళుగా అది ఊహించుకుంటూ ఆలోచనలో నిమగ్నమయ్యి వాళ్ళ జీవితాన్ని ఒక సినిమాలో ఒక హీరోలాగా వర్ణించుకుంటూ ఉంటారు. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ ఏంటి, కేవలం వర్ణించుకోవటము ఒక సినిమాలో ఒక హీరోలాగా ఉండటం వరకే ఉంటుందా, నిజంగా వాటిని ఆచరిస్తారా? ఈ మూడో కేటగిరీలో ఎవరు ఉన్నారు అనేది ప్రధానంగా మనం అందరూ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. ఈ వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ థర్డ్ కేటగిరీ మాట్లాడతారు చేస్తారండి, వీళ్ళే డేంజర్. వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు చూసుకుంటే కనుక చాలా చిన్న సంఘటన నేను చెప్తూ ఉంటాను, కొంతమంది అక్కడ చీవలు వెళ్తూ ఉంటాయి, కొంతమంది ఏంటంటే వాటిని లైన్లో వెళ్తూ ఉంటాయి చీవలు, ఏం చేస్తారండి మ్యాక్సిమం నిజంగా కనిపిస్తే దాటుకుని వెళ్తాం, దాన్ని దాటుకుని వెళ్తాం, అరే ఎందుకులే చీవంతో ఒకటి. కొంతమంది ఏం చేస్తారు, ప్రత్యేకంగా వాళ్ళు బూటు కాలుతో, చిన్నపిల్లలు చిన్నపిల్లల గురించి చెప్తాను, ఆ చీమల్ని నా తొక్కుతూ ఉంటారు. అలాగే ఏమి దాని పని చేసుకుంటూ పోయేటటువంటి ఒక కుక్క కనిపిస్తే దాని మీద ఒక రాయి ఇసులు కొడతారు. అదేవిధంగా అటువైపు ఎవడో పోతూ ఉంటే కనుక వాళ్ళ మీద ఒక రాళ్ళు ఇసురుతారు. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే కేవలం ఆలోచనే కాదు, ఎక్స్పెరిమెంట్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు డేంజర్ అంట. వీళ్ళు యూజువల్గా ఏంటంటే ఇలా క్రైమ్ సీన్స్ ఎక్కువ చూడటం, ఇలా సిఐడి సిఐబి ఏవో ఇలాంటివి చూడటం, అందులో ఉండేటటువంటి అంశాలని నిజంగా ఆచరిస్తే తప్పేంటి, అది ఒక ఎక్సైట్మెంట్ కదా, అది ఒక ఎంటర్టైన్మెంట్ కదా, అది ఒక అడ్వెంచర్ కదా. సహజంగా అడ్వెంచరస్ యాటిట్యూడ్, ఎంటర్టైన్మెంట్ యాటిట్యూడ్ అనేది టీనేజ్లో ఉంటుంది, కానీ అది టీనేజ్లో ఎంత ఉంటుందండి, యూజువల్గా 15-17 ఇయర్స్ మధ్యలో ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే చదువులు అని కెరియర్ అని రకరకాల అంశాల్లో మనం పడిపోవటం వల్ల సమాజం మీద ఒక ఆలోచన శైలి, హ్యూమానిటీ మీద ఒక మెచ్యూరిటీ రావటం వల్ల అటువంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే కనుక అది చాలా చైల్డిష్గా తీసి పక్కన పెట్టేస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఏ ఇక్కడతో ఆకూడదు, కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, సరదాగా చేసి చూద్దాం, ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది, అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇటువంటి క్రిమినల్గా చిన్నప్పటి నుంచి ఆలోచించి కొంతవరకు ఆ పనులు చేసేటటువంటి వాళ్ళు, అటువంటి క్రైమ్ యాక్టివిటీస్ నిజంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు నేర ప్రవృత్తిలోకి వెళ్తారు అనేటటువంటిది మనకి సైన్స్ చెప్తున్నటువంటి ఒక నిజం. సార్ ఇది ఈ పాయింట్ సార్, ఇంకొక చిన్న పాయింట్, అది ఇందాక నేను మిమ్మల్ని అడిగాను కదా, ఇప్పుడు మన ఇద్దరం ఒక విషయం మాట్లాడుకుంటుంటే సో వాడి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఒక తెలుసుకోవాలన్న ఇది ఉంటుంది, ఆ తెలుసుకోవాలన్న ఇదిలో వాడు ఏదైనా ఒక టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా చేస్తారు, ఫోన్ రికార్డ్ ఇక్కడ పెట్టడం లేకపోతే అలాంటి, ఆ మైండ్ సెట్ ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది దాని ఏమంటానంటేనండి, సస్పీషియస్ నేచర్ అంటూ ఉంటాం. సస్పీషియస్ నేచర్ అంటారు, ఐడియాస్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఏంటి ఐడియా ఆఫ్ రిఫరెన్స్ అంటే, మాట్లాడుకునేటటువంటి వాళ్ళు నా గురించే చర్చించుకుంటున్నారా, నా గురించే ఆలోచించుకుంటున్నారా, నన్ను ఏదో క్రిటిసైజ్ చేసుకుంటున్నారా, నేను ఏదైనా తప్పుగా చేస్తున్నానా, అంటే ఎప్పుడు కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి ధోరణి అన్నమాట. అంటే వాళ్ళు ఉండేటటువంటి ఒక మనసులో ఒక భాగము ఖచ్చితంగా అరే వాళ్ళకి నీ గురించి ఎందుకు, నీ పని ఇది, వాళ్ళ పని వాళ్ళది అనేటటువంటిది చెప్పినా కూడా వాళ్ళు ఈ పొడిచేటటువంటి కుతూహలం కాస్త వాళ్ళు ఒక మెట్టు ముందుకెళ్ళి రికార్డులు చేయటము, వాయిస్ రికార్డులు చేయటం, వీడియో రికార్డింగ్లు చేయటం మనం చేస్తూ ఉంటారు. దీన్ని డెల్యూజన్స్ అంటూ ఉంటారండి. డెల్యూజన్స్ అంటే ఏంటి, ఒక అనుమానం. ఏంటి అనుమానం, వాళ్ళు చూసినటువంటిది
వాళ్ళు చూసినటువంటి దాని వెనకాతల ఒక సినిమాటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక స్టోరీని సృష్టించుకునేటటువంటి ధోరణి అనమాట. వాళ్ళు అలా చూస్తున్నారు అంటే బహుశా నా గురించి నన్నే చూస్తున్నారేమో, వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో నా వైపు చూస్తున్నారు అంటే నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నన్ను ఎక్కిరిస్తున్నారేమో, లేదంటే నేను ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేయటం వల్ల నా గురించి హాస్యాస్పదంగా మాట్లాడుకుంటున్నారేమో, నన్ను ఎక్కిరిస్తున్నారేమో. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూశారు, చూసిన దాన్ని రెండు విధాలుగా అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చు, లేదంటే అసలు పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళు మాట్లాడుకునేటటువంటి తీరు పద్ధతి విధానాన్ని అతని మైండ్ సెట్లో ఉండేటటువంటి నెగిటివిటీ లేదంటే అతని మైండ్ సెట్లో ఉండేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి ధోరణికి ఆ రెండు ముడిపడిపోయి ముడిపడిపోగానే ఏమవుతుందంటే కనుక ఇట్ ఆల్ ఇట్ స్టార్ట్స్ టు ఇంట్రోస్పెక్ట్ అన్నట్టు, అంటే అతను వైపు లాగేసుకుంటున్నాడు సబ్జెక్ట్ని అంతా కూడా. సో ఇలాంటి సందర్భాల్లో ఇలా రకరకాల పనులు చేయటమే కాకుండా రికార్డింగ్లు ఇవన్నీ చదివటమే కాకుండా కొందరు ఎదురుబదురు వెళ్ళి వాళ్ళని అడిగేయటం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎదురుగా అడగటం వల్ల వీడేంటి ఇలా అడుగుతాడు అని అనుకుని వాళ్ళు ఒక మాట అంటే కనుక ఇద్దరి మధ్యన కొట్లాట్లు అయ్యేటటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని డెల్యూజనల్ డిసార్డర్ అని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.